మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు బాధలు ఉంటూనే ఉంటాయి. వాటితో పాటుగా ఎన్నో కోరికలు ఉంటాయి. కోరికలు తీరాలన్నా బాధలు తొలగాలన్నా మనకు డబ్బు కావాలి. డబ్బు కోసం లోకం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో డబ్బు సంపాదించటం కోసం ఎలాంటి పనులనైనా చేస్తున్నారు. ఇలా డబ్బు సంపాదించాలనే కోరికతో ఎంతోమంది సొంతంగా వ్యాపారం పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సొంత వ్యాపారం వైపుగా ఆకర్షించబడుతున్నారు. ఏదో సాధించాలి, కోట్లు సంపాదించాలని ఆశపడుతూ వ్యాపారంలో పెట్టుబడి కోసం అప్పులు చేయటం లేదా బ్యాంక్ నుండి లోన్లు తీసుకోవటం వంటివి చేస్తున్నారు. వ్యాపారం మొదట్లో కొంతమందికి లాభాలను ఇచ్చినా క్రమేపీ నష్టాలలో కూరుకుపోతూ ఉంటారు. ఇలా జరగటంతో ఎంతో ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఈ విధంగా వ్యాపారంలో నష్టపోయినా, ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నా, కోరికలు తీరకపోయినా, ఇలా ఏ విధమైన సమస్య అయినా సరే పంచమి వచ్చిన గురువారం ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. మరి ఏం చేయాలో చూద్దాం. సాయిబాబాకి గురువారం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ పంచమి కలిసిన గురువారం అంటే ఇంకా ఇష్టం. మరి మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు కష్టాలు ఉంటాయి. అది కుటుంబ పరంగానో, ఆర్థిక పరంగానో, చదువు పరంగానో, వేరే ఇతర ఏవైనా సరే ఉంటూ ఉంటాయి. అయితే వాటిని తొలగించుకోవాలి అంటే సాయిబాబా అనుగ్రహం తప్పకుండా కావాలి. భక్తి అనేది దేవుని అనుగ్రహం పొందటానికి ఉన్న ఒకే ఒక మార్గం. కానీ భక్తిని మనం పూజ రూపంలోనే వ్యక్తపరచాలనేమీ లేదు, వివిధ రకాలుగా వ్యక్తపరచవచ్చు. ప్రియా సాయినాథుని అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రేపు పంచమి వచ్చిన గురువారం నాడు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి బాబా ఫోటోకి లేదా విగ్రహానికి కానీ గంధం అలాగే కుంకుమతో బొట్టు పెట్టి మీరు కూడా పెట్టుకుని దీపారాధన చేసి హారతి ఇచ్చి ఆయనకు ఇష్టమైన చపాతీలు కానీ బూందీ మిఠాయి కానీ ఇలా మీ స్తోమత్కు తగినంతలో ఏదైనా నివేదన చేయండి. తర్వాత మీకు తోచినంతలో బాబాకి పెడుతున్నామని భావించి అన్నదానం చేయటం మంచిది అని పెద్దలు చెప్తున్నారు. మరి మీరు కూడా ఈ పరిష్కారాన్ని చేయటం వలన మీకు ఆ సాయిబాబా అనుగ్రహం కలిగి మీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. మరి మీరు కూడా ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే సాయిబాబాను ఈ విధంగా పూజించి ఆయన అనుగ్రహంతో మీ కష్టాలను బాధలను తొలగించుకుని ఆనందకరమైన జీవితాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.